నెల్లూరు జిల్లా అనంతసాగర మండల కేంద్రంలో ఇళ్ల స్థలాల పంపిణీలో అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. నిజమైన అర్హులకు ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల నాయకులు మంగళ పుల్లయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అన్వర్ పాల్గొన్నారు. సుమారు 300 పైసలకు నిరుపేదలు ఇళ్ల స్థలాలు లేక ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు కూడా జీవించే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో గత 3 ఏళ్లుగా మన తహసీల్దార్ కార్యాలయం వెనక ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి అనేక పర్యాయములు మేము ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పేదలందరూ నిరాహార దీక్షలు చేపట్టి పేదలందరినీ తీసుకొచ్చి ఇక్కడ తహసీల్దార్కి ఎన్నివించుకోవడం జరిగింది. ఆనాటి తహసీల్దారులు మండలాధికారులు కూడా స్పందించి ఇల్లు సర్వే చేయించి అర్హుల లిస్టును తయారు చేసి దాదాపు 134 మందిని అర్హులైన పేదలుగా గుర్తించి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ఇక్కడ ఉన్న స్థలాన్ని 2 9 11 9 12